సో మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఇంత సంపాదిస్తే చాలు రా ఈ జీవితానికి అని అనుకున్న రోజు ఏది ఉంది? ఇంత సంపాదిస్తే చాలు అని అలీ ఎవరు అనుకోరు, నువ్వు కూడా అనుకోరు. రాజమండ్రి నుంచి వచ్చేటప్పుడు ఇంత సంపాదించాలని అనుకున్నావా? లేదు, ఇంత సంపాదన వస్తుందని నేను అనుకోలేదు. అనుకోలేదు కదా? అనుకోలేదు. మా అందరి పక్కన యాక్ట్ చేస్తామని అనుకున్నావా? లేదు కదా. లేదుగా? లేదు కదా. నువ్వు మహానటుడు పక్కన కూడా యాక్ట్ చేసావు. ఎస్ ఎస్. రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు ఊహించావా? లేదు. అంతే, ఏది మన చేతుల్లో ఉండదు. నాకంటే వాళ్ళందరూ సీనియర్సే. ఎస్. అన్నయ్య, నాగేశ్వర గారు, కృష్ణ గారు, సోమన్ గారు, కృష్ణరాజు గారు అందరూ హీరోలే. వాళ్ళందరూ పక్కన విలన్గా చేశారు. ఐ ఫీల్ ప్రౌడ్ ఫర్ దాట్. భారతదేశంలో మ్యాన్రిజమ్స్ పెట్టింది విలన్గా, ఐఎమ్ ది ఓన్లీ వన్ మ్యాన్. ఎలా కొట్టాను దెబ్బ, సిక్కరమే రక్క. రామ్ గోపాలం చెప్తుంటాడు సార్, బలే దొంగల్లో సిక్కరమే రక్క అనేది ఎన్నిసార్లు చూశాను సార్. ఈరోజుకి రామ్ గోపాలం చెప్తుంటాడు. ఇది అతనికి అవసరం లేదు కదా అబద్ధం చెప్పడం. చాలా గొప్ప. కాబట్టి మ్యాన్రిజమ్స్ చాలా పిక్చర్స్లో నా రూటీ వేరు, నా రూటీ సపరేట్. డైలాగ్ ఊరికి చెప్పద్దు, నీ స్టైల్లో చెప్తే బాగోదు. నీ స్టైల్ సరిగమ్మ పదనిసలు పలకాల డైలాగులో. అలాగే నువ్వేదో నా రూటీ, తనకి ఏం చెప్పినారు సార్? నా రూటీ వేరు సరిగమ్మ పదనిస డైలాగుల్లో. ఓ, సరిగమ్మ పదనిసలు నా రూటీ వేరు. నువ్వు చూసుకో, నా రూటీ వేరు. ఈ సరగమి సరిగమ పదనిస ఏదో ఒకటి. ఇప్పుడు ఈ మామ మంచు అల్లుడు కంచులో చూడొచ్చండి. ఇప్పుడు ఈ సరిగమ పదనిస నువ్వు చూసుకో. డైలాగులు అద్భుతంగా చెప్పానని చెప్పను కానీ బాగా చెప్పానని దర్శకుడు అన్నాడు. నువ్వు అన్నావు ఇంత అందంగా ఉందారండి ఈ సినిమాలో. మీరు నువ్వు కూడా ఇక నన్ను గురించే కాదు కానీ అడుగుతున్నా మామూలుగా. నువ్వు ఇంతకుముందు చెప్పేశాను, కొన్ని కొన్ని సీన్లు చాలా అద్భుతంగా ఎక్స్ప్రెస్ ఇచ్చావు. మిగతా సినిమాలు బాగాలేదా? అట్లా అన్నీ బాగా చేశావు. మీరు చెప్పేది ఎలా ఉందంటే ఓ 50 సీన్లో 3 సీన్లు బాగా చేశావు అని టైప్లో చెప్తున్నాను. లేదు లేదు, అన్నీ బాగా చేశావు. అది అందరూ సమిష్టి కృషిగా చేశారు. అవును, అల్లరి నరేష్ గురించి నీ అభిప్రాయం ఏంటి? హీజ్ అ వెరీ గుడ్ టైమింగ్ యాక్టర్ అండి. కొంచెం మోస్తావా? మనం మాట్లాడేది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సినిమా చూడాలి. ఇంగ్లీష్లో చెప్పకు, తెలుగులో అర్థమయ్యేటట్టు. చాలా అద్భుతమైన నటుడు ఇతను. ఓన్లీ హాస్యం, ఒక కామెడీ హీరో అయినా అన్ని పాత్రలు చేయగలడా? అన్ని పాత్రలు చేయగల కెపాసిటీ ఉంది. కాకపడుతున్నావా? నోనో, కాకపడాల్సిన అవసరం నాకేంటి? కొత్తగా ఇండస్ట్రీ రాలా? మీరు 40 అయితే నేను 35. ఏంది ఇండస్ట్రీకి వచ్చి అట్ట చెప్పు. వయసు కాదు, వయసు నా వయసు చాలా తక్కువ. అదే ఎవరు నాకంటే? నువ్వు 6 మాసాలు పెద్దవాడమని మీ మదరే చెప్పింది. అవును, కాకపోతే మీకు తొందరగా హెయిర్ ఫాల్ అయిపోయింది. హెయిర్ ఫాల్ చిన్నవాళ్ళకి కూడా అవుతుంది. అవునండి, కరెక్ట్. హెయిర్ ఫాల్ వదలడం తప్పు కాదు, వయసు ఏకుందుకే అవుతుంది. వయసు తక్కువలో కూడా కొంతమందికి అంటే మీకు బాల్య వివాహం అయిపోయింది కదండి. ఎస్. ఇప్పుడు బాల్య వివాహం చేసుకున్నాను నేను. ఆ విధంగా చెప్పాను అనుకో, ధర్మ విరుద్ధం అవుతుంది. అవును, చెప్పండి. నాకు వయసు ఇన్ని సంవత్సరాలు ఏదనుకుంటారు? ఎంత ఉంటుంది చెప్పు. 50-55 బాగా వాళ్ళే. 42 ఎంతో ఉంటుంది. అది బాగోదు. అవునా? యాక్చువల్ వయసు వచ్చి 55. 55. అచ్చా, 50 ఇయర్స్ బ్యాక్ 55. అదే అధిక ప్రసంగం. ఇప్పుడు అలీ, చాలామంది తెలియదు నువ్వు మంచి సామెతలు చెప్తావు, నీలో ఒక మంచి క్యారెక్టర్ ఉందని. ఊరికి అలీ అంటే కమెడీనే కాదు, నీలో చాలా మంచి విషయాలు కూడా ఉన్నాయి. అది నీకెట్లా వచ్చింది? అది ప్రాక్టీస్తో వచ్చిందా? నేను నా తండ్రి నాకు నేర్పించాడు. మా నాన్నగారు ఏం చెప్పేవారంటే, నువ్వు కూర్చున్న చోట ఒక మనిషి వచ్చి మీ సీట్ ఇక్కడ కాదు అక్కడ అని చెప్పకూడదు, నువ్వు రావటం రావటమే అక్కడ కూర్చో. ఓహో, వాళ్ళు తీసుకొచ్చి నేను ఇక్కడ కూర్చోబెట్టాలి. అదే నేర్పించాడు మా నాన్న. సో అది నేను ఈరోజు గొప్ప విషయం తెలుసుకున్నాను అన్న. అదే పాటించాలి కూడా. థ్యాంక్ యూ అన్న.